హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. నేను మీ మిరియాల రాజు, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ప్రియమైన విద్యార్థులారా, మనము ప్రస్తుతం భారతదేశ చరిత్రకు సంబంధించి, మరి అందులో ఆధునిక భారతదేశ చరిత్ర, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, దీనికి సంబంధించి మరి టిఎస్పిఎస్సి కండక్ట్ చేసే గ్రూప్స్ ఎగ్జామ్స్లో కానీ, ఏపీపిఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్లో కానీ, ఏ ఎగ్జామ్ను మనం తీసుకున్నా భారతదేశ చరిత్ర అనేది ఒక ముఖ్యమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది సబ్జెక్ట్. కావున మనము అందులో భారతదేశ చరిత్రలో మళ్ళీ ఆధునిక భారతదేశ చరిత్ర, మోడ్రన్ ఇండియన్ హిస్టరీ, ఈ ఆధునిక భారతదేశ చరిత్ర మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా, అది గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3-4 కానీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి ఎక్కువగా ఎగ్జామినర్ ఈ ఆధునిక భారతదేశం మీద నుంచి క్వశ్చన్లు అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గత ప్రశ్నపత్రాలను మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి ఎగ్జామ్ను ఫ్రేమ్ చేయటం జరుగుతుంది. కాబట్టి మరి చాలామంది విద్యార్థులకు డౌట్స్ ఉంటాయి, సార్ మరి ఆధునిక భారతదేశ చరిత్రలో సిలబస్ ఏముంటుంది, క్వశ్చన్స్ గతంలో ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చాయి, భవిష్యత్తులో ఎలా అడిగే అవకాశం ఉంది, ఏ ఏరియాను ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాలా, చదివే విధానంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకుంటూ చదవాల్సిన విధానం ఎలా ఉంటుంది, ఇట్లా రాష్ట్రంలో ఉండేటటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులకు అనేక రకాల డౌట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసేవారు ఓ రకమైన సమస్యను ఎదుర్కొంటే, గతంలో రాసి ఫెయిల్ అయిన వాళ్ళు మరో రకమైన సమస్యను ఫేస్ చేస్తారు, లేదా ఆల్రెడీ ఉద్యోగాలు సాధించి ఇక ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించే వారు ఎక్కువగా ఇంకా డెప్త్గా చదివి మంచి ఉద్యోగం సాధించిన ఆశ ఉంటుంది. కాబట్టి అట్లాంటి విషయాలను మనం ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్రను సిలబస్, చదివే విధానం, ఎగ్జాములో ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్లు అడిగే స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఆ విషయాల గురించి తెలుసుకుందాం. మరి ఆధునిక భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర, సో ఆధునిక భారతదేశ చరిత్రను మనం చదివేటప్పుడు చాలామందికి ఎక్కడి నుంచి చదవాలి సార్, ఏంటి విషయం అనేది డౌట్ ఉంటుంది. మరి ఎక్కడ మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది, దట్ ఈస్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా అంటే, యూరోపియన్లు భారతదేశానికి వలస రావటం. అంటే చూడండి, భారతదేశంలో మొఘల్స్ అనేవారు, మొఘల్స్ పరిపాలించిండ్రు. మధ్యయుగంలో మొఘల్స్ ఢిల్లీ కేంద్రంగా మొఘల్స్ పరిపాలించినప్పుడు వీరి కాలం 1526 నుంచి 1858 సంవత్సరాల మధ్య భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు మొఘల్స్. మొఘల్స్ రూల్డ్ దేర్ టైం పీరియడ్ ఇన్ బిట్వీన్ 1526 to 1858, వెన్ ద మొఘల్స్ వర్ ద రూలర్స్. ఎప్పుడైతే మొఘల్స్ పరిపాలిస్తున్నారో, ముఖ్యంగా 1498 నుంచి పోర్చుగీస్ వారు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నారు. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక అక్బర్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ప్రారంభమైందో, ఇక అక్కడి నుంచి మనం ఆధునిక భారత చరిత్ర ప్రారంభమైందిగా చెప్పొచ్చు. అంటే యూరోపియన్ల రాక ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు దేని మీద దృష్టి సాధించారు, అట్లాంటి విషయాల నుంచి అప్ టు డేట్ అంటే ప్రస్తుతం ఉన్నంత వరకు కూడా, అంటే నిజానికి మనం స్వతంత్రం వచ్చేనాటి వరకు కూడా పూర్తిగా ఆధునిక భారతదేశ చరిత్రగా మనం చూడొచ్చు. నన్ను అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్టయితే సిలబస్లో మరి యూరోపియన్లు భారతకు రాక, భారతదేశానికి రావటం, భారతదేశానికి
ఎప్పుడైతే రావటం జరిగిందో అప్పటి నుంచే గుర్తుంచుకోవాలి. అంటే సిలబస్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి యూరోపియన్లు రావటం, భారతదేశానికి యూరోపియన్లు అనే వాళ్ళు రావటం జరిగింది. యూరోపియన్లు భారత్కు రావటం, నెక్స్ట్ అదేవిధంగా వారి యొక్క వర్తక స్థావరాలు ఎక్కడెక్కడ ట్రేడ్ సెంటర్స్ వర్తక కేంద్రాలు స్థాపించారు, అందులో ఎగ్జామినర్ ఎక్కడ దృష్టి పెడుతున్నానా అంటే వారి మొదటి వర్తక స్థావరం ఏంది, ప్రధాన వర్తక స్థావరం ఏంది, మరి వాళ్ళు అలా కంపెనీని భారత్తో వ్యాపారం చేయడానికి ఎక్కడ ఏ సంవత్సరంలో కంపెనీని స్థాపించారు, ఇట్లా మూడు విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లా వర్తక స్థావరాన్ని దృష్టి పెట్టుకోవాలి. తర్వాత మరి బ్రిటిష్ వారి కాలంలో ముఖ్యంగా ఆనాడు బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత మిగతా యూరోపియన్లతో పాటు మరి ఆనాడు ఉన్నటువంటి వివిధ దేశాల యొక్క గవర్నర్లు వారి యొక్క సంస్కరణలు ఏం ప్రవేశపెట్టారు, సంస్కరణలు అనేది మనం చూడాలి. అంటే వారి కాలంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏంటున్నాయి, గవర్నర్లు మరి వారి సంస్కరణలు ఏమున్నాయి. అదేవిధంగా ఆనాడు భూమి శిస్తు విధానాలు చూడండి. అసలు ఎక్కువగా మనం రాసే ఎగ్జామ్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 రాస్తున్నామా, గ్రూప్ 3 రాస్తున్నామా, గ్రూప్ 4 రాస్తున్నామా, మనం ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ రాస్తున్నాం దాని డెప్త్ అంటే ఏ విధంగా ఉండాలనేది నిర్ధారించుకోవాలి. మనకి ఎగ్జామినర్ సిలబస్ను మెన్షన్ చేసినప్పుడే దాని డెప్త్ మనకు అర్థమైపోతుంది. అంటే మనం గ్రూప్స్ రాస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజలతో సత్సంబంధాలు ఉండే ఉద్యోగం, మరి ప్రజా సమస్యలు ఏముంటాయి అని దృష్టి పెట్టాలి, ముఖ్యంగా సామాజిక ఆర్థిక. కాబట్టి సామాజిక ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి మధ్య యుగంలో ఎలా ఉన్నాయి, ఆధునిక కాలంలో బ్రిటిష్ వారు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి, వారి సంస్కరణ వల్ల భారత్లో వచ్చిన మార్పులు ఇవన్నీ గమనించాలి విద్య. ప్రియమైన విద్యార్థుల అంటే మనం బ్రాడ్ మెంటాలిటీ ఉండాలి. ఎప్పుడైతే విశాలమైన ఆలోచన దృక్పథం మనకు ఉంటుందో, బ్రాడ్ మెంటాలిటీ ఎప్పుడైతే ఉంటుందో, ఆ మనం చదివే డెప్త్ కూడా ఆలోచనలో ఉండాలి, అప్పుడు మాత్రమే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే భూమి శిస్తు విధానాలు కూడా మనం దృష్టి సారించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆనాడు భారతదేశంలో సాంఘిక సంస్కరణోద్యమం మరి ఈ ఉద్యమాలు ఎలా జరిగినాయి, అసలు సాంఘిక సంస్కరణోద్యమాలు అంటే ఏంటి, మరి ఎవరు దానికి మూల కారకులు, భారతదేశంలో ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను వెలికి తీస్తూ వాటి పరిష్కార మార్గాలు చూపించి ఒక నూతనమైన దృక్పథంతో భారత్ను నడిపించాలన్న లక్ష్యంతో ఈ సంస్కరణలు అంటే సమాజాన్ని సంస్కరించాలి. మనం సమాజంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి వచ్చిందే సాంఘిక సంస్కరణోద్యమం. ఇవి కూడా మనకు ఒక రాజా రామ్మోహన్ కావచ్చు, కేశవ చంద్రసేన్ కావచ్చు, దేవేంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు, దయానంద సరస్వతి కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, ఆత్మారాం పాండురంగడు కావచ్చు, మేడం బ్లావట్స్కీ కల్నల్ వోల్కాట్ కావచ్చు, మహమ్మదీలో వచ్చినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కావచ్చు, ఇలా భారతదేశంలో అనేక మంది ప్రముఖులు సాంఘిక సంస్కరణోద్యమాన్ని ముందుకు తెచ్చిన ఆయన. అట్లాంటి వాటి మీద కూడా క్వశ్చన్లు మనకు ప్రతి పేపర్లో క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో అట్లా సాంఘిక సంస్కరణ. నెక్స్ట్ అదేవిధంగా మన సిలబస్ను మనం గమనించినట్లయితే మరి బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి వార్స్ యుద్ధాలు ఏమున్నాయి వాటిని గమనించాలి. యుద్ధాలు కర్ణాటక యుద్ధాలు కావచ్చు, అదేవిధంగా ప్లాసీ యుద్ధాలు కావచ్చు, అదేవిధంగా బాక్సార్ యుద్ధం కావచ్చు, బాక్సార్ యుద్ధాలు కావచ్చు, అదేవిధంగా మరాఠా యుద్ధాలు కావచ్చు, అదేవిధంగా సిక్కు యుద్ధాలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా సిపాయిల తిరుగుబాటు కావచ్చు నాయన, సిపాయిల తిరుగుబాటు అంటే రివోల్ట్స్. అసలు మనం బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చాడు కనుక్కోవాలి, వచ్చిన తర్వాత ఏం చేశాడు చూసుకోవాలి,
చేసిన తర్వాత వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రాజ్యాధికారాన్ని ఎలా చేపట్టారు, రాజ్యాధికారాన్ని చేపట్టడానికి భారత్లో ఉన్న రాజులను ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఏ యుద్ధాలు చేసి ఓడించటం జరిగిందని తెలుసుకోవాలి. అంటే ఈ ప్రతి ఎగ్జామ్లో కర్ణాటిక్ వార్స్ కానీ, ప్లాసీ బాక్సర్ కానీ, ఆంగ్లో మరాఠా, ఆంగ్లో మైసూర్ యాజ్ వెల్ యాజ్ సిపాయి రివోల్ట్, సిక్కు రివల్యూషన్స్ యాజ్ వెల్ యాజ్ సిక్కు వార్స్, 102 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి మనకు అడుగుతుంది. కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్లు ఎగ్జామ్లో లేవు, ఇండైరెక్ట్ క్వశ్చన్లు వస్తున్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులు ఏ ఎగ్జామ్ను మనం తీసుకున్నా ఆధునిక భారతదేశానికి ప్రయాణిస్తూ అందులో ఇండైరెక్ట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్లు కానీ లేదా స్టేట్మెంట్ విషయంలో ఇచ్చి దీని ప్రకారం సరైనది ఏంది సరికానిది ఏంది అడగటం కానీ, అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్లు ఎక్కువగా అడగటం కానీ, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు ఇక్కడ, సరైనది ఏంది సరికానిది ఏంది ఇట్లాంటి విషయాలు. కాబట్టి సబ్జెక్టు మీద మనకు పూర్తి అవగాహన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే విజేత కావడానికి అవకాశం ఉంది. ఒక్కసారి మెంటల్గా ఫిక్స్ అయితే బ్లైండ్గా దూసుకుపోవాలన్న సామెత ఉంటుంది. ఇక అంటే ఒక్కసారి మనం ఉద్యోగం సాధించాలన్న తపన నీకుంటే ఆ ఉద్యోగాన్ని సాధించ చూపెట్టాలి. సాధించాలంటే సబ్జెక్టులో లోతైన పరిజ్ఞానం నీకు అవసరం. మరి ఇట్లాంటి వార్స్ కూడా మనకు అడిగేటటువంటి అవకాశం మనకు కనబడుతుంది నాన్న. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే అదేవిధంగా భారతదేశంలో గిరిజన తిరుగుబాట్లు ఉన్నాయి నాయన, గిరిజన తిరుగుబాట్లు కానీ, నెక్స్ట్ అదేవిధంగా రైతాంగ తిరుగుబాట్లు. సో రైతాంగ తిరుగుబాట్లు కూడా ఉన్నాయి నాయన. భారతదేశంలో రైతాంగ సమస్యలేంది? రైతు అంటే ఎవరు? రైతు వారి విధానంలో ఉన్న రైతు ఎవరు? ఎందుకు తిరుగుబాట్లు వచ్చినాయి? వ్యవసాయ రంగం ఎందుకు కుంటుపడింది? చేనేత కళాకారులు ఎందుకు దివాలా తీశారు? భారతదేశంలో యూరోపియన్ల రాకతో యంత్రాల ద్వారా వస్తుత్పత్తి ఎలా ప్రారంభమైంది? భారతదేశాన్ని ఎలా శాసించారు? మరి గిరిజనులు రైతులు ఎందుకు తిరుగుబాటు చేసిండ్రు? ఏ ప్రాంతాల్లో జరిగినాయి రైతాంగ తిరుగుబాట్లు, గిరిజన ఉద్యమాలు తెలుసుకోవాలి. ఒక క్వశ్చన్ వస్తుంది దాని మీద కూడా. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఇలా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరిగిన తర్వాత ఇట్లాంటి వాటి వల్ల మరి చివరగా మనకు బ్రిటిష్ వారు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు ఉంటేనైనా, బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఎట్లాంటివి ఉన్నాయి అని మనం చూడాలి. నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే వీటి తర్వాత స్వాతంత్రోద్యమం కోసం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎలా జరిగింది? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎలా జరిగింది 1885లో. మరి అదేవిధంగా 1885 సంవత్సరం నుంచి 1947 సంవత్సరాల మధ్య భారత స్వతంత్ర సంగ్రామం ఎలా జరిగింది? 3 దశలుగా మిత, అతి, గాంధీయుగాలుగా ఎలా విభజించుకున్నాం? ఆనాడు అక్కడ ఉండేటటువంటి మితవాదులు కానీ అతివాదులు కానీ వారి కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి? మరి అవి చదివేటప్పుడు ఎలా చదవాలి? ఉత్తర భారతదేశంలో ఉండేటటువంటి జాతీయ నాయకులకు, అదేవిధంగా భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో ఉండే నాయకులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అక్కడ వందే మాతర ఉద్యమం బెంగాల్లో జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకు సంబంధం ఏముంది? అదేవిధంగా అక్కడ హోం రూల్ ఉద్యమం వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటన ఏంది? అదేవిధంగా భారతదేశంలో ఉన్న నాన్ కోఆపరేషన్ మూమెంట్కి ఇక్కడ సంబంధం ఏముంది? జలియన్ వాలాబాగ్ మిగతా సంఘటనలో పర్యావసనాలు ఏమున్నాయి? బ్రిటిష్ వారు చట్టాలు వాటి రిఫ్లెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? భారతదేశంలో గాంధీ ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించినప్పుడు అది తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో దానికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు జరిగాయా? అతివాదుల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఆనాడు అల్లూరి సీతారామరాజు యొక్క పోరాటం దృక్పథం ఎలా ఉంది? ఏ కార్యక్రమాలు చేపట్టారు? బ్రిటిష్ వారిని ఎలా ఎదిరించారు? సైమన్ కమిషన్ ఆంధ్రాను సందర్శించినప్పుడు ఇక్కడ జరిగిన సంఘటనలు ఏంది? మద్రాసు ప్రెసిడెన్సీలు. అదేవిధంగా భారతదేశంలో సైమన్ కమిషన్ విజిటింగ్ చేసింది వివిధ ప్రాంతాలను, ఆ పర్యావసనం ఎలా ఉంది? అదేవిధంగా 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క విషయాలు, ఎక్కడ చట్టం అమలయ్యింది తెలుసుకోవాలి.
అదే విధంగా ఫిట్ ఇండియా ఉద్యమం గాని అదే విధంగా క్రిప్స్ మిషన్ గాని క్యాబినెట్ మిషన్ గాని ఇట్లా అనేక సంఘటనలు భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో భాగంగా మనం చూస్తున్నాం అంటే ఇక్కడ ఒకే సెంటెన్స్ లో నేను రాసినప్పటికీ ఈ మధ్యకాలం జన్న అనేక సంఘటనల సమాహారంతోన మనము అనేక విషయాలు చూస్తాం అంటే మనము రాసే ప్రస్తుత ఎగ్జామ్ ఆధునికతకు దగ్గరగా ఉంటది కాబట్టి ఆధునికత నుంచి ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు ప్రాచీన కాలంలో గుప్తులు ఎట్లా పరిపాలించారు మౌర్య సామ్రాజ్యంలో అశోకుడు ఏం చేశాడు ఢిల్లీ సుల్తాన్లో అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు ఏంటి ఇవి ఒక ఒక కొంచెం పక్కన పెడితే ఎక్కువ ప్రియారిటీ ఎగ్జామినర్ ఆధునికతకి ఇస్తాడు వాళ్ళు చేసినటువంటి కొన్ని మంచి అంశాలు ఉంటాయి వాటిని గ్రహించాలే ఆధునికత కాలంలో బ్రిటిష్ వారిన సంస్కరణలు మనం ఆధునికంగా ఎట్లాంటి ఎఫెక్ట్ ఉందో తెలుసుకోవాలి అంటే కాబట్టి విద్యార్థులు చూడండి ఏపీ విద్యార్థులు మళ్ళా ఏపీ విద్యార్థులు అయితే ఏపీ గ్రూప్ 2 కానీ ఏపీలో వచ్చే ఇతరాంతర ఎగ్జాములో ఈ ఆధునిక అంశాలతో పాటు ఆంధ్ర ప్రాంతానికి భారతదేశానికి సంబంధం ఏముంది అని చూడాలి అంటే అక్కడ ఉద్యమాలు జరిగినప్పుడు ఇక్కడ ఎట్లా ఇంపాక్ట్ అయ్యింది వీటిని చదువుతూ ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఆంధ్ర మహాసభలు అంటే ఏపీ విద్యార్థులను చూస్తే మనకు ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి తెలుగు భాష వికాసం తెలుగు భాష వికాసము అభివృద్ధి ఎలా జరిగింది అదేవిధంగా ఇక్కడ కుల ఉద్యమాలు కానీ రైతాంగ ఉద్యమాలు కానీ అదేవిధంగా గిరిజన ఉద్యమాలు కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించే ఎట్లా సంఘటనలు జరిగినాయి ఏ సంఘటనలు జరిగినాయి మరి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి రాష్ట్రం అనేది ఆంధ్ర రాష్ట్రం అనేది ఆంధ్ర స్టేట్ అనేది ఎలా ఏర్పడింది అంటే అక్కడ మన ఆంధ్ర మహాసభ విషయాలు కానీ మద్రాస్ ప్రభుత్వంలో ఆనాడు బ్రాహ్మణేతర పార్టీలు అయినటువంటి జస్టిస్ ఉద్యమాలు కానీ జస్టిస్ పార్టీ కానీ కుల ఉద్యమాలు కానీ బ్రాహ్మణేతర వర్గాలు ఎలా బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీసుకొచ్చినాయి కానీ అనేక రకాల అంశాలు ఇక్కడ మనం చూడొచ్చు అదేవిధంగా ఆంధ్ర రాయలసీమ మధ్య జరిగిన శ్రీబాగు ఒప్పందం కానీ అదేవిధంగా ఆంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆంధ్ర మహాసభలు కూడా ఇక్కడ జరిగినాయన ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి ఆంధ్ర ప్రాంతంలో 1913 నుంచి 1951 మధ్య ఆంధ్రాలో జరిగినాయి తెలంగాణలో కూడా జరిగినాయి తెలంగాణలో ఆంధ్ర మహాసభలు జరిగినాయి ఈ ఆంధ్ర మహాసభలు తెలంగాణలో 1930 నుంచి 1946 మధ్య జరిగింది అంటే ఆంధ్ర మహాసభలకు తెలంగాణ ఆంధ్రం సంబంధం లేదు ఆంధ్రాలో ఉండే ఆంధ్ర మహాసభలు మద్రాస్ ప్రాంతము నుంచి ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ కావడానికి భాష కోసం రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశారు వాళ్ళు ప్రోగ్రాం తెలంగాణలో ఉన్న ఆంధ్ర మహాసభలు నిజామును వ్యతిరేకిస్తూ తెలుగు భాష వికాసానికి నిజామును వ్యతిరేకిస్తూ తర్వాత రైతాంగ సాయుధ పోరాటానికి ఎలా దారితీసిందో ఈ తెలంగాణలోని ఆంధ్ర మహాసభల ద్వారా మనకు తెలుస్తుంది అంటే కొంచెం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయటం దానికోసం ఏర్పడినటువంటి ఎస్కే తార్ కమిషన్ కానీ జేవిపి కమిటీ కానీ అదేవిధంగా కైలాసనాథ్ వాంచు కమిటీ కానీ ఇట్లా కమిటీలు కమిషన్లు ఏమున్నాయి అసలు కమిటీ అంటే ఏంది కమిషన్ అంటే ఏంది ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే కాంపిటేటివ్లో మనం విన్ను కావాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ ప్రతి పదానికి అర్థం తెలిస్తే అందరికన్నా ఒక మార్క్ ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకే మన యూనిక్ స్టడీ సర్కిల్లో ఎక్కడ లేనటువంటి సబ్జెక్టును బోధిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ అంటే ఒక ఆన్లైన్ చూస్తే పిల్లవాడు ఒక ఆఫ్లైన్లో కూర్చున్నంత ఆనందభరితుడై సబ్జెక్టును నేర్చుకునే విధంగా ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయి నన్ను కాబట్టి చూడండి ఈ ప్రతి అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం మరి ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడింది అంటే హైదరాబాద్ రాష్ట్రం ప్లస్ ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఎలా ఏర్పడింది అంటే దానికి మళ్ళీ కొన్ని విషయాలు ఉన్నాయి ఇది సపరేట్ ఇది
ఆంధ్ర విద్యార్థులు చదవాల్సిన అంశాల్లో ముఖ్యమైన కీలకమైన ఇవన్నీ. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా చదువుతూ సబ్జెక్ట్ మీద ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలంటే సిలబస్ మీద అవగాహన ఉండాలి. సిలబస్ మీద మనకు అవగాహన ఉంటే 50% సక్సెస్ అప్పుడే వచ్చినట్టు. దాన్ని బీట్ చేసుకొని ఎగ్జామినర్ మెన్షన్ సిలబస్ ఆధారంగా మంచి పుస్తకాలు తీసుకోవటం, ఇట్లాంటి క్లాసులు వినటం, దానివల్ల మీరు ఎక్కువగా డెవలప్ అవ్వడానికి సబ్జెక్టు పరంగా అవకాశం ఉంటుంది. ఓకేనండి. అంటే ఇట్లా కొన్ని విషయాలు చూడాలి. మరి ముఖ్యంగా మోడర్న్ ఆధునిక భారతదేశంలో మీకు కొన్ని విషయాలు చెప్తా. చూడండి, యూరోపియన్లు రావటం అనేది ఉంది. అంటే యూరోపియన్లు భారతదేశానికి రావడం ఎలా వచ్చారు, వాటిని మనం గమనించినట్లయితే యూరోపియన్లు ఎందుకు వచ్చారు అని మనం చూస్తే, ముఖ్యంగా మొదటగా మనం ఆధునిక భారతదేశం ప్రారంభమయ్యేటప్పుడు యూరోపియన్ల రాక ఎందుకు వచ్చారు అనేది ఒక చూద్దాం. సింపుల్గా మీకు తెలియతే చెప్తాను నేను. చూడండి, ఇది ఉత్తర అమెరికా దేశం అనుకున్నాను, ఉత్తర అమెరికా ఖండం. ఇది దక్షిణ అమెరికా ఖండం, దక్షిణ అమెరికా. మరి ఇక్కడ ఆఫ్రికా ఖండం అనేది ఉంటుంది, మరియు యూరప్. ఇది యూరప్ ఖండం, ఇది ఆఫ్రికా ఖండం, ఇక్కడ మనకు ఏషియా ఖండం అనేది మనకు కనబడుతుంది. ఏషియా, ఇది భారతదేశం. ఇది ఎగ్జాంపుల్ భారత్, ఇది ఏషియా. అయితే చూడండి, ఇక్కడ ఒక దేశం ఉంటుంది మనకు, దీన్ని టర్కీ దేశం అంటాం. ఆయన టర్కీ అంటాం. టర్కీ అంటే ఆసియా ఖండానికి పశ్చిమాన, యూరప్ ఖండానికి తూర్పున ఒక దేశం ఉంటుంది టర్కీ. అది రెండు ఖండాల మధ్యలో ఉంది. ఎక్కువ భాగం ఆసియాలో, తక్కువ భాగం యూరప్లో ఉంటుంది అది. అయితే ఆ టర్కీ దేశం ఆసియా ఖండంలో మరియు యూరప్లో ఉన్నది ఆనాడు. అయితే ఇక్కడ ఉండేటటువంటి దేశాన్ని మనం ఇంగ్లాండ్ దేశం అంటాం. ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ దేశం నేను. మరి ప్రాచీన కాలంలో మనకు గ్రీక్ దేశంతో, ఈజిప్ట్ దేశంతో, తర్వాత రోమ్ దేశంతో భారతదేశానికి వర్తక వ్యాపార విషయాల్లో సంబంధం ఉంది. ఓకే, రైట్. వర్తక వ్యాపారంతో సంబంధం ఉంది. మరి ఆ సంబంధం ఉన్నప్పుడు ఈ యూరోప్ దేశస్తులు గ్రీక్ కానీ, ఇటలీ కానీ, ఫ్రెంచ్ కానీ, ఇతర ఈజిప్ట్ కానీ, ఈ దేశాలంతా ఈ టర్కీ దేశం గుండానే భారత్తో వ్యాపారం చేసేవారు. అంటే ఇది భూమార్గం, ఇట్లా భారత్తో వ్యాపారం చేసేవారు. ఇంకా వేరే మార్గం లేదు. కింది నుంచి వద్దామా, మధ్యధరా సముద్రం, పక్కన ఏజియన్ సముద్రం, ఇంకా కిందికి వస్తే ఎర్ర సముద్రం, ఇట్లా యూరప్ ఖండానికి దక్షిణ సముద్రాలు, ఉత్తరాన కూడా అంటే ఈ టర్కీ దేశం ఏదైతే ఉందో దీనికి పైన మృత సముద్రం, అదేవిధంగా ఆనాడు డెడ్ సీతో పాటు పైకి వెళ్తే రకరకాల సముద్రాలు ఉన్నాయి మనం. అంటే ఉత్తరాన ఉన్న సముద్రాలు, దక్షిణ సముద్రాలు నుంచి ప్రయాణం చేయటం మనకు తెలియదు. యూరప్ దేశాలు తూర్పు దేశాలతో వ్యాపారం చేయాలంటే టర్కీ దేశం తప్ప వేరే దేశంతో మనకు సంబంధము రావడానికి లేదు. ఆ భూమార్గం గుండా నుంచి రావాలి. అంటే జనరల్గా మనం చూడండి, టర్కీ దేశం ఉంది, టర్కీనే తుర్కీ దేశం అంటాం. టర్కీని ఏమన్నా ఉన్నాయినా, టర్కీ దేశాన్నే తుర్కీ దేశం అన్నాం. తుర్కీ దేశంలో ఉన్న వాళ్ళే తురుష్కులు అంటాం, తురుష్కులు. టర్కీయే తుర్కీ, తుర్కీయే తురుష్కులు. అంటే వాళ్ళు మధ్యయుగంలో మనం గుర్తుంచుకోవాలి, మహమ్మద్ బిన్ కాసిం గజనీ గోరి వచ్చిండు. గజనీ గోరి టర్కీ దేశస్తు, వాళ్ళే టర్కీ భారత్కి అటాక్ చేశారు. వాళ్ళే ఢిల్లీ సుల్తాన్లు, వాళ్ళే మొఘల్స్. అంటే తురుష్కులు దండయాత్ర చేసారు. ఆ తురుష్కులు దండయాత్ర ఎప్పుడైతే చేశారో వారి పేరు మనకు పలకటం రాక తురుష్కులు అనవంటే తురుక్కు టర్కు టుర్క్ అనుకుంటా లాస్ట్కు తుర్కుల కాడికి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు తుర్కులు అంటారు. జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో తుర్కులు లేదా తురకలు అంటారు. అంటే వాళ్ళు తురకలు కాదు, తుర్కులు కాదు, వాళ్ళు ఎవరు, తురుష్కులు. మనకు పలకడం రాక ఆనాడు అట్లా సింపుల్గా షార్ట్కట్లో పిలవడం మొదలైంది. అయితే ఈ టర్కీ దేశంలో ఉండేటటువంటి ప్రాంతాన్నే బైజాంటియన్ సామ్రాజ్యం అంటాం. బైజాంటియన్ సామ్రాజ్యం అంటాం.
బైజాంటియన్ రాజ్యం. బైజాంటియన్ రాజ్యంలో రాజధాని ఏందమంటే కాన్స్టాంటినోపుల్. కాన్స్టాంటినోపుల్ అనే రాజధాని, ఇది వీళ్ళ యొక్క క్యాపిటల్ రాజధాని. కాన్స్టాంటినోపుల్ యొక్క రాజు కాన్స్టాంటైన్, కాన్స్టాంటైన్ అనేటటువంటి రాజు ఉంటుండే ఆయన. ఆ రాజు పేరు మీదనే కాన్స్టాంటినోపుల్ అనే నగరం ఉంది. ఏ రాజ్యానికి రాజధాని అంటే బైజాంటియన్. బైజాంటియన్ ఎందులో భాగం అంటే టర్కీలో, ఇక్కడ బైజాంటియన్ అనేది ఉంటుంది నేను ఇక్కడ, అంటే ఇది బైజాంటియన్ సామ్రాజ్యం అన్నమాట. ఇది బైజాంటియన్ సామ్రాజ్యం అంటాం. సో ఇది తుర్కీ దేశం, లేదా దీన్ని ఏమన్నాం టర్కీ దేశం అన్నాం. ఇక్కడ ఉండే రాజ్యమే మనం చూస్తున్నాం బైజాంటియన్. అంటే టర్కీ దేశములో ఒక రాజ్యం ఉండేది బైజాంటియన్. ఇప్పుడు మనకు ప్రాచీన కాలంలో ఇండియాలో షోడశ మహాజనపదాలు ఉన్నాయి, 16 రాజ్యాలు. అట్లా టర్కీలో రాజ్యం ఒకటి బైజాంటియన్, రాజధాని కాన్స్టాంటినోపుల్, రాజు కాన్స్టాంటైన్. ఆ కాన్స్టాంటైన్ పేరు మీద కాన్స్టాంటినోపుల్ వచ్చింది. ఇంకా రాజు గురించి మర్చిపోండి. అప్పుడు ఈ కాన్స్టాంటినోపుల్ అనే నగరము ఏదైతే ఇక్కడ ఉందో, ఇది ఇస్లాం మతస్థులకు, ఇస్లాం మతస్థులకు పవిత్రమైన ప్రాంతం కాన్స్టాంటినోపుల్ నగరం. ద కాన్స్టాంటినోపుల్ టౌన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్ హోలీ ప్లేస్ ఫర్ ఇస్లాం అండ్ క్రిస్టియన్స్. ఇద్దరికి పవిత్రమైన స్థలం. అయితే ప్రాచీన కాలం నుంచి యూరప్ దేశాలు భారత వ్యాపారం చేస్తున్నాయి, కానీ మధ్యయుగంలో ఆసియా ఖండంలో ఉండే ఇటుపక్క పశ్చిమాన మధ్య ఆసియాలో ముస్లిం రాజ్యాలు, యూరోప్లో క్రైస్తవ మతాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య జరిగిన మత యుద్ధాలనే క్రుసేడులు అనే పేరుతో పిలుస్తాం. ఏమని పిలుస్తాం? క్రుసేడులు అనే మత యుద్ధాలు. ఏ రెండు మతాలు జరిగినాయి? క్రైస్తవం మరియు ఇస్లాం. మొత్తం ఎన్ని అంటే 5. 5 క్రుసేడ్ యుద్ధాలు జరిగాయి. అయితే ఈ 5వ క్రుసేడ్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1453 సంవత్సరంలో క్రీస్తు శకములో జరిగింది. ఆనాడు టర్కీ రాజైన 2వ మహమ్మద్, ఎవరినైనా 2nd మహమ్మద్, టర్కీ రూలర్ 2nd మహమ్మద్, ఈ కాన్స్టాంటినోపుల్ నగరాన్ని జయించి ఆక్రమించుకున్నాడు 2వ మహమ్మద్. అంటే బైజాంటియన్ కింగ్డమ్ ఆక్యుపైడ్ బై 2nd మహమ్మద్. 2వ మహమ్మద్ ఆక్రమించుకున్నాడు. అప్పుడు ఏం చేసిండు? క్రిస్టియన్లు మత యుద్ధాలు కదా, క్రైస్తవులకు ఇస్లాం పల్లె. అప్పుడు ఈ బైజాంటియన్ సామ్రాజ్యం గుండా ఒక గోడ కట్టిన ఆయన, గోడ కన్స్ట్రక్టెడ్ వాల్. పశ్చిమాన ఉన్న క్రైస్తవులకు, తూర్పు దేశాలకు రానివ్వకుండా గోడ కట్టి, అప్పుడు పశ్చిమాన ఉన్న యూరోపియన్లు ఎట్లా పోవాలి భారతదేశానికి, పోవడం మార్గం ఏముంది, ఉన్నదే ఒక మార్గం గోడ కట్టింది. దాంతో నూతన సముద్ర మార్గాలు కనుగొనడానికి ఇక వాళ్ళు సిద్ధమైంది. సో దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు భారత్కు వచ్చారు ఆధునిక కాలంలో అంటే వ్యాపారం భూభాగం మూసుకొని సముద్ర మార్గాలు కనుగొని వచ్చారు అన్నమాట. అట్లా సముద్ర మార్గాన్ని కనుగొని ఆధునిక కాలంలో భారత్తో వ్యాపారం చేయడానికి సిద్ధమైన వారు యూరోపియన్ దేశస్థులు. ఇక మీకు మళ్ళీ ఇట్లా వచ్చారు కదా, ఒక టెక్నిక్ చెప్తా చూడండి. మరి భారత్కు యూరోపియన్లు ఎప్పుడైతే రావడం జరిగిందో, మరి భారత్కు సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కోడి గామా నాయన. ఈయన 1498 సంవత్సరం May 17th కేరళలోని కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. అంటే ఇంతకుముందు మాజిలాన్ కానీ, అదేవిధంగా కొలంబస్ కానీ, అదేవిధంగా రకరకాల వ్యక్తులు భారత్కు సముద్ర మార్గానికి అనో ప్రయత్నించారు. కానీ వాస్కోడి గామా పోర్చుగీస్ దేశస్థుడు 1498 May 17th కాలికట్ ప్రాంతానికి చేరుకున్నాడు కేరళ. కేరళలో ఉండే తీరం మలబార్ తీరం అంటాం నాన్న, మలబార్ తీరం. ఆనాటి కేరళ తీరానికి ఉన్న కాలికట్ రాజవరమ్మ అంటే ఇతన్ని జామెరిన్ అనే పేరుతో పిలుస్తాం. జామెరిన్
లేదా ఇతనే ఒరిజినల్ పేరు మరో పేరు మను విక్రమ శర్మ మను విక్రమ శర్మ అంటాం లేదా ఇతనే సముద్రిక అనే పేరుతో పిలుస్తాం సముద్రిక చూడండి ఎగ్జామ్ అడుగుతాడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్న వారు ఎవరు వాస్కోడిగామ అందరూ రాస్తారు కానీ క్వశ్చన్ డిఫరెంట్ వస్తుంది తెలుసుకో మార్చుకో వాస్కోడిగామ ఈ నౌకలో ప్రయాణించి భారతదేశానికి వచ్చాడో సావో గాబ్రియల్ నాయన సావో గాబ్రియల్ నౌక సో సావో గాబ్రియల్ అనే నౌకను తీసుకొని భారతదేశానికి వచ్చాడు ఇంకో క్వశ్చన్ అడుగుతాడు వాస్కోడిగామ భారత్కు వచ్చినప్పుడు ఆనాటి పోర్చుగల్ రాజు ఎవరు పోర్చుగల్ రాజు హూ వాజ్ ద కింగ్ ఆఫ్ పోర్చుగల్ వెన్ హీ కేమ్ టు ఇండియా వెన్ హీ డిస్కవర్డ్ టు ఇండియా ఆనాటి పోర్చుగల్ రాజు ఎవరమ్మా అంటే ఆనాడు పోర్చుగల్ రాజు రెండవ ఇమ్మాన్యుయల్ సో సెకండ్ ఇమ్మాన్యుయల్ అనే వ్యక్తి రాజు సో గుర్తుంచుకోండి వాస్కోడిగామ భారత్కు వచ్చినప్పుడు పోర్చుగల్ రాజు ఎవరు ఇమ్మాన్యుయల్ టు ఏ నౌకలో వచ్చాడు సావో గాబ్రియల్ ఆనాడు ఉన్నటువంటి కాలికట్ రాజు ఎవరు జామెరిన్ యొక్క అసలు పేరేంది మను విక్రమ శర్మ లేదా అతన్ని ఏమంటాం సముద్రిక అనే పేరుతో పిలుస్తాం ఇట్లా పోర్చుగీస్ వారు భారత్కు వచ్చి అంటే సబ్జెక్ట్ను క్షుణ్ణంగా మనం తెలుసుకోవాలి ఎప్పుడైతే ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటా ఉన్నానా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీకేం చెప్తున్నా అంటే పర్ఫెక్ట్గా చదవండి లోతుగా డెప్త్గా చదవండి అనలైట్గా చదవండి కాబట్టి ఏదో మామూలుగా చదువుతూ జనరల్గా పైపైన చదువుతూ టైం పాస్ చేస్తూ ఇతరులతో పోల్చుకుంటూ ఏనాడు చదవకండి నీ వచ్చిన లక్ష్యం ఏంది నీవేం చేస్తున్నావు మనకి ఎంత టైం ఉంది క్వాలిఫైడ్ పుస్తకాలు ఏమున్నాయి క్వాలిటీ పుస్తకాలు అట్లా అన్నిటినీ నెమరు వేసుకుంటూ ఒక మంచి మన యూనిక్ స్టడీ సర్కిల్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు వీటన్నిటిని ఉపయోగించుకొని సక్సెస్ కావడానికి అవకాశం 100% మనకుంటుంది కాబట్టి డియర్ స్టూడెంట్స్ మరి ఇంకా టెక్నిక్ నేను చెప్తా చూడండి మరి దీంతో పాటు ఇంకా ఇప్పుడు మనకు యూరోపియన్స్ రావటం జరిగింది అని అనుకున్నాం యూరోపియన్స్ రావటం జరిగింది మరి యూరోపియన్స్ ఎప్పుడైతే వచ్చారో చూడండి ఒక టేబుల్ ఇస్తా గుర్తుంచుకోండి భారతదేశానికి మొదటగా వచ్చిన యూరోపియన్ల దేశం ఇది యూరోపియన్ల దేశం అంటే నెంబర్ 1 పోర్చుగల్ ఫస్ట్ 1 పోర్చుగల్ దేశం రెండవసారి వచ్చింది డచ్ వాళ్ళు రావటం జరిగింది మూడవసారి వచ్చింది బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారు నెక్స్ట్ 4వసారి వచ్చింది డెన్మార్క్ వాళ్ళు రావటం జరిగింది 5వసారి భారత్కు వచ్చింది ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు అంటే భారతదేశానికి వచ్చిన యూరోపియన్ దేశాల వరుస క్రమం పోర్చుగల్ డచ్ బ్రిటిష్ డెన్మార్క్ ఫ్రెంచ్ అర్ధరాత్రి పూట క్వశ్చన్ అడిగినా కూడా కలలు కూడా మైండ్లో కూడా ఎర్రం తిరగాలి భూచక్రం తిరిగినట్టు సమాధానం రావాలి మీరంతా యువశక్తి ఏదైనా సాధించే శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి నీ ఆలోచన క్రమం నీ దృష్టి నీ లక్ష్యం అర్జునునికి పిట్ట కన్ను కనబడ్డట్టు నీకు నీ లక్ష్యం సాధించాలి ఎందుకు సాధించాలంటే నీ తల్లిదండ్రులు నీ మీద ఆశ పెట్టుకున్నారు నీ జీవితమే వాళ్ళ జీవితం కాబట్టి నీవు సాధించి చూయించాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ నీవు కాకపోతే ఇంకెవరు విజేత అయ్యేది అంటే నీవే సాధించే వ్యక్తివి ఇట్ ఈస్ రైట్ ప్లేస్ ఫర్ యూ యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ యూ ఇట్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు బికమ్ ఆఫీసర్ అంటే గల్లీ నుంచి ఢిల్లీకి ఎదగాలి లోకల్ నుంచి గ్లోబల్కి ఎదగాలి గ్లోబల్ లెవెల్లో ఎదగాలి భూమి నుంచి విశ్వాంతరాలకు ఎదగాలి ఆ లక్ష్యాన్ని సాధించాలి సాధించే ప్రయత్నంలో తప్పుండొద్దు సక్సెస్ వస్తుందా రాదనేది తర్వాత బతకడానికి 190 పనులు ఉంటాయి కానీ సాధించే మార్గం ప్రయత్నం చేసే మార్గం తప్పుండదు నాన్న గుర్తుంచుకోండి రైట్ చూడండి ఇంకా
మరి వీళ్ళు కంపెనీ ఎప్పుడు స్థాపించారు? వెన్ దే స్టార్టెడ్ కంపెనీ. పోర్చుగీస్ వాళ్ళు 1498లో పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. పోర్చుగల్ ఈస్ట్ ఇండియా కంపెనీ. డచ్ వాళ్ళు, డచ్ 1602వ సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. నెక్స్ట్ బ్రిటిష్, బ్రిటిష్ వాళ్ళు 1600వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. డెన్మార్క్, నెక్స్ట్ డెన్మార్క్ వాళ్ళు 1616వ సంవత్సరంలో డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళు 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది స్టార్ట్ అయ్యింది. అంటే యూరోపియన్లు ఎప్పుడు వచ్చారు, కంపెనీ ఎప్పుడు స్టార్ట్, వాళ్ళ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇట్లా వరుస క్రమం ఏంది ఇది. నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే ఆనాడు వాళ్ళ యొక్క మొదటి స్థావరం ఇది, మొదటి స్థావరం అంటే మొదటిసారిగా వారు ఎక్కడ వాళ్ళ యొక్క వర్తక కేంద్రాన్ని స్థాపించారు భారతదేశంలో. ముఖ్యంగా మనం చూస్తే పోర్చుగీస్ వారు భారతదేశంలో మొదటి వర్తక స్థావరాన్ని ఆ పోర్చుగీస్ వారు కాలికట్ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. మొదటి స్థావరం. మరి అది 1500వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. తర్వాత డచ్ వాళ్ళు వాళ్ళ మొదటి స్థావరాన్ని స్టార్ట్ చేశారు, మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ఎక్కడనైనా మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. ఈ మచిలీపట్నంలో 1605వ సంవత్సరంలో వాళ్ళు మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది 1605లో. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనం చూస్తే మరి వీళ్ళను మనం గమనించినట్లయితే, వీళ్ళను గమనిస్తే బ్రిటిష్ వారు వారి యొక్క వర్తక స్థావరాన్ని మొదటగా సూరత్లో స్టార్ట్ చేశారు. వీళ్ళు మొదటగా వీరి యొక్క వర్తక స్థావరాన్ని సూరత్లో స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా వారి యొక్క వర్తక స్థావరాన్ని సూరత్లో స్టార్ట్ చేయటం జరిగింది. సూరత్లో 1608లో స్టార్ట్ చేశారు ఆయన. 1608. నెక్స్ట్ డెన్మార్క్ వారు వారి మొదటి స్థావరాన్ని ట్రాంక్విబార్లో స్టార్ట్ చేశారు. 1620వ సంవత్సరంలో తమిళనాడులో ఉంటుంది ట్రాంక్విబార్. నెక్స్ట్ ఫ్రెంచ్ వారు వారి కంపెనీని సూరత్లో స్టార్ట్ చేశారు 1668లో. అంటే ఎవరు ఎప్పుడు స్థావరాన్ని స్టార్ట్ చేశారు చూడండి, అట్లా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ముఖ్యమైన స్థావరం ఇది. వాట్ ఈజ్ ద ఇంపార్టెంట్ ముఖ్యమైన స్థావరం ఏది అని మనం చూస్తే, మరి పోర్చుగీస్ వారి స్థావరం ముఖ్యంగా గోవా ప్రాంతం కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. గోవా అంటే గోవాను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు వారు. సో ఆ రకంగా గుర్తుంచుకోండి. డచ్ వారు ఆనాడు మొదటగా మచిలీపట్నంలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత పులికాటుకు మార్చారు. పులికాటు అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు పులికాటు లేక్ ఉంటుంది అక్కడ, పులికాటు. నెక్స్ట్ బ్రిటిష్ వారు ముఖ్యంగా మొదటగా కలకత్తా ప్రాంతంలో కోట కట్టుకొని అక్కడి నుంచి రాజ్యస్థాపన చేసి పరిపాలన చేశారు. నెక్స్ట్ డెన్మార్క్ వారు, డెన్మార్క్ వారు ట్రాంక్విబార్ నుంచి సిరాంపూర్కు మార్చారు. సిరాంపూర్ ఇది బెంగాల్ ప్రాంతంలో ఉంటుంది నాయన, బెంగాల్. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫ్రెంచ్ వారు ఆనాడు పాండిచ్చేరి కేంద్రంగా చేసుకొని పరిపాలించారు. పాండిచ్చేరి, ఓకే. సో అట్లా మనం ఎక్కడ ఏంది అనేది చూసుకొని గుర్తుంచుకోవాలి. ఇంకా చూడండి, ఇది మనకు కనబడుతున్నటువంటి విషయాలు. అంటే స్థావరాలు ఎక్కడ ఏర్పాటు చేశారు, వాటి కథా కామిష్ ఏంది అని మనం చూస్తే ఇట్లా.
ఏ యూరోపియన్ దేశం భారత్కి వచ్చింది, కంపెనీని ఎప్పుడు స్థాపించారు, ఏ సంవత్సరంలో మొదటి వారి యొక్క వర్తక కేంద్రం ఎక్కడ ఉంది, ప్రధానమైన ముఖ్యమైన కేంద్రం ఎక్కడ ఉంది. అంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడు. యూరోపియన్ ఎట్లా అడుగుతాడు అంటే భారతదేశానికి వచ్చిన యూరోపియన్ దేశాన్ని వరుస క్రమంలో అమర్చమంటాడు. మీకు పోర్చుగల్, హాలాండ్, బ్రిటిష్, డెన్మార్క్, ఫ్రెంచ్ అట్లంటాడు. ఇక్కడ డచ్ని ఏమన్నాం, హాలాండ్ అన్నాం, నెదర్లాండ్ అన్నాం, పల్లపు భూములు లేదా లోలాండ్స్ అంటాం, ఏదైనా ఒకటే అంటే ఒక్కొక్క పేరు వేరుంటుంది. కాబట్టి ఇట్లా వరుస క్రమంలో అమర్చినప్పుడు ఒకే సెంటెన్స్లో పోర్చుగల్, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్, నెక్స్ట్ ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్, ఇట్లా నెక్స్ట్ థర్డ్ వన్ ఫ్రెంచ్, పోర్చుగల్, బ్రిటిష్, లైక్ దిస్. ఇట్లా వరుస క్రమం. ఎప్పుడు స్థాపించారు కంపెనీలు, 1498, 1602, 1600, 1606, 1664. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంది సార్ అంటే చూడండి, భారతదేశానికి ఎప్పుడైతే బ్రిటిష్ వారు లేదా ఇతర యూరోపియన్లు వచ్చారో, వచ్చిన తర్వాత వాళ్ళ కంపెనీలను వరుస క్రమంలో మార్చుకుంటాడు. కంపెనీస్ షుడ్ అరేంజ్ ద యూరోపియన్ కంపెనీస్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆర్డర్ అన్నప్పుడు మొదటి ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, డచ్ వాళ్ళకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలి. చూడండి ఆయన 1498, తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది 1602 కాదు, ఈ దీనికి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాత ప్రియారిటీ డచ్ వాళ్ళకి ఇవ్వాలి 1602. తర్వాత ప్రియారిటీ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వాలి, అది డెన్మార్క్. నెక్స్ట్ ఫ్రెంచ్ వాళ్ళకి ఫిఫ్త్ ప్రియారిటీ ఇవ్వాలి. అట్లా అంటే కంపెనీ ఎప్పుడు స్థాపించిండని అడిగిండా, కంపెనీలను వారు స్థాపించిన సంవత్సరాల ప్రకారం వరుస క్రమంలో అమర్చమని అడిగిండా. చూడండి అసలు ఎగ్జామ్లో చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే, మనకు అంత సబ్జెక్ట్ తెలిసి ఉంటుంది కానీ క్వశ్చన్ తప్పు చేస్తుంది. నీకు ఉద్యోగం ఎందుకు రాలేదురా నాయన అంటే, తెలిసి తప్పు చేసినందుకే రాదు చాలామందికి, తెలియక చదవక కాదు, తెలిసి ఉంటుంది, చదివి ఉంటారు, ఎగ్జామ్లో తొందరపాటు వల్ల క్వశ్చన్ను సరిగా అర్థం చేసుకోకపోవటమో లేదా తెలిసి కూడా టెన్షన్లో కొంచెం తప్పు పెట్టడం మూలంగా అర మార్కో, ఒక మార్కో, రెండు మార్కులతోనో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు వేలాది మంది విద్యార్థులు ఉండరు. అంటే మన సంవత్సరాల తరబడి కూర్చొని చదివి కూడా ఎగ్జామ్లో పర్ఫెక్షన్ లేకుంటే, మన ఆలోచన స్టెబిలిటీ లేకుంటే మనం విఫలమయ్యే అవకాశం ఉంటుంది నాన్న. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు ఎంతో బాగా చదువుతారు, ఫెయిల్ అవుతారు. మరికొంతమంది యావరేజ్ చదివి కూడా సక్సెస్ అవుతారు. ఎందుకంటే టెన్షన్ పడరు, ఏదో చూద్దాంలే వస్తుందో రాదో, ఒక ట్రై అయితే ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటారు, పోయి రాస్తారు, లక్కులు జాబ్ వస్తుంది. అంటే నాకు రాదని మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. అంటే చాలామంది విద్యార్థులు చదివి టెన్షన్ పడడం కన్నా రాదు నాకు అనే ఆలోచనతో పోయి నిదానంగా ఆలోచించి సమాధానం చేస్తే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, కంపెనీలు అడిగిండా, కంపెనీలను ఇయర్స్ ప్రకారం ఆర్డర్లో అడిగిండా. అట్లాంటిది మనకు క్లారిటీ వస్తే ఎగ్జామ్లో ఇబ్బంది ఉండదు. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్, ఎగ్జామ్కు ఏముందే మనము సబ్జెక్ట్ను అవగాహన పూర్తి చేసుకొని చదవటం, ప్రాక్టీస్ చేయటం, తప్పులు పోతే రెక్టిఫై చేసుకోవటం, దానికి క్లారిటీగా మళ్ళీ తెలుసుకోవటం ఏంది సరైనదని, అట్లాంటి వాటి వల్ల మనకు జాబ్ వస్తుంది నాన్న, గుర్తుంచుకోండి. కాబట్టి తొందరపాటు వద్దు, మంచిగా చదవాలి. స్థావరాలు, మొదటి స్థావరం ఏంది, ఇంపార్టెంట్ స్థావరం ఏంది, హెడ్ క్వార్టర్ కాలికట్టు మచిలీపట్నం సూరత్, ట్రంక్వార్ సూరత్, మరి ఎవరిది ఇది, కాబట్టి ఎవరు ఎప్పుడు స్థాపించారు, ఆ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. కాలికట్ కేరళ ఉంది, మచిలీపట్నం ఆంధ్రాలో ఉంది, సూరత్లో బ్రిటిష్ వారు ఉన్నారు, ట్రాంక్వివార్ తమిళనాడులో, అదేవిధంగా డెన్మార్క్ వాళ్ళు ఉన్నారు, సూరత్లో కూడా ఫ్రెంచ్ వాళ్ళు స్థాపించారు. మొదటి స్థావరం, ముఖ్యమైన స్థావరం గోవా, పులికాటు, కలకత్తా, శ్రీరాంపూర్, పాండిచ్చేరి. మొదటి అంటే ఏదో ఒకటి ఇచ్చే మ్యాచ్ ద ఫాలోయింగ్లో జంప్లింగ్ చేసిస్తాడు, లేదా సెంటెన్స్ ఇచ్చే కరెక్ట్ ఏంది కానిది ఏంది అడుగుతాడు. అంటే ఇట్లాంటి అంశాల పట్ల మనం పూర్తిగా అవగాహన ఉంటే సక్సెస్ కావడానికి అవకాశం ఉందకు 100% ఉంటుంది నాన్న. కాబట్టి అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన మీకు ఎట్లా చదవాలి, క్వశ్చన్ ఎట్లా అడుగుతాడని, అంటే దాన్ని బట్టి మనం అర్చన వేసుకోవాలి మనం ఏంది అనేది, మనకి ఎగ్జామ్లో చదివిన అంశాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, మరి వీళ్ళంతా భారతదేశానికి వచ్చారు కదా సార్, బాగానే ఉంది,
మరి ఎందుకొచ్చారు ఏంది అని ఒకసారి మనం ఆలోచిస్తే కారణం ఏంది అంటే భారతదేశానికి వాళ్ళు సుగంధ ద్రవ్య వ్యాపారం కోసం వచ్చారు సుగంధ ద్రవ్య వ్యాపారం కోసం వచ్చారు తర్వాత దేని మీద దృష్టి పెట్టిండ్రు వస్త్ర వ్యాపారం మీద వస్త్ర పరిశ్రమ మీద దృష్టి పెట్టిండ్రు వస్త్ర పరిశ్రమ తర్వాత వ్యాపారం చేస్తూ వాళ్ళు చివరగా దేని చేపట్టిండ్రు రాజ్యాధికారం అనేది వాళ్ళ లక్ష్యం సుగంధ ద్రవ్య వ్యాపారం నుంచి వస్త్రాలు వస్త్రాల నుంచి తర్వాత అనేక వ్యాపారాలు చేస్తూ చివరగా రాజ్యాధికారం చేపట్టింది మరి వ్యాపారం కోసం వచ్చిన వాడు తక్కడతో వ్యాపారం చేయడానికి భారత్కు వచ్చిన వాడు తుపాకీతో రాజ్యాధికారాన్ని సాధించాడు మరి కారణం ఏంది సార్ అంటే మొట్టమొదటగా నాయన భూస్వామ్య విధానము నాయన భూస్వామ్య విధానం అంటాం నాయన భూస్వామ్య విధానం ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అంట భూస్వామ్య విధానము ప్రపంచంలో మొదటగా ఏ దేశంలో ఉంది అంటే ఇంగ్లాండ్ చూడండి ప్రపంచంలో మొదటగా ఏ దేశంలో ఉంది నాయన ఇంగ్లాండ్లో ఉంది అంటే ప్రపంచంలో ఇంగ్లాండ్ దేశంలో మనకు మొదటగా భూస్వామ్య విధానం ఉంది అంటే భూమి వేలాది ఎకరాలు కలిగిన వ్యక్తే భూస్వామి ల్యాండ్ లార్డ్ అదర్వైజ్ జాగీర్దార్ జమీందార్ వాళ్ళన్నిటి మీద కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అది మన క్లాస్లో మనం చూద్దాం ఇప్పుడు భూస్వామ్య విధానం అంటే భూమి వేలాది ఎకరాలు కలిగిన వ్యక్తులు భూస్వామ్య విధానం వేలాది ఎకరాలు ఉంటే వ్యవసాయ రంగం అభివృద్ధి చెంది వాళ్లకు డబ్బులు వస్తాయి ఆర్థికంగా ముందంజలో ఉంటారు డబ్బులు ఉన్న వ్యక్తులే వారినే పెట్టుబడిదారులు అన్నాం ఏమన్నాయినా పెట్టుబడిదారులు అంటే భూస్వామ్య విధానం వల్ల పెట్టుబడిదారు విధానానికి దారితీసింది క్యాపిటలిస్ట్స్ కంట్రీస్ అంటారు పెట్టుబడిదారు దేశాలు పెట్టుబడిదారు విధానం అంటే డబ్బులు కలిగి ఏం చేయాలనో తోచగా ఆలోచిస్తున్న వర్గం ఒకటి ఉంటుంది పెట్టుబడిదారు దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఆ సమయంలో ప్రపంచంలో ఏమొచ్చింది పారిశ్రామిక విప్లవం అని వచ్చింది పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రియల్ రివల్యూషన్ పారిశ్రామిక విప్లవం వచ్చింది పారిశ్రామిక విప్లవం అంటే విప్లవము అంటే రివల్యూషన్ అంటే ఏదైనా ఒక రంగంలో అకస్మాత్తుగా వచ్చేది విప్లవం కాదు దట్ ఈజ్ నాట్ రివల్యూషన్ ద రివల్యూషన్ ఈజ్ నాట్ హ్యాపెండ్ ఓవర్ నైట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఎక్కువ టైం తీసుకుంటుంది సమాజంలో అంటే పరిణామ క్రమంలో ఒక వర్గం మరొక వర్గం మీద చేసినటువంటి తిరుగుబాటే విప్లవం మరి ఇక్కడ పారిశ్రామిక అంటే ఆనాడు యంత్రాల ద్వారా వస్తు ఉత్పత్తి కావటం యంత్రాలు మిషనరీస్ అంతకన్నా ముందు చిన్న పరిశ్రమలు కుటీర తరహా పరిశ్రమలు లేదా మధ్యతరగతి పరిశ్రమలు ఉండి చేతి ద్వారా వస్తువులను తయారు చేశారు ఇండ్లలో ఇప్పుడు యంత్రాలు వెలుగులోనికి వచ్చినాయి నూతన యంత్రాల ఆవిష్కరణ జరిగింది నూతన యంత్రాల ద్వారా వస్తోత్పత్తి జరిగింది కంపెనీలలో లేదా ఫ్యాక్టరీల్లో దాన్ని పారిశ్రామిక విప్లవం అంటాం ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఇన్స్టెడ్ ఆఫ్ వీవర్స్ దే మ్యానుఫ్యాక్చర్డ్ క్లోత్స్ త్రూ మిషనరీస్ ఇన్ దేర్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీ అంటే పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టి నూతన యంత్రాలు కనుగొన్న తర్వాత పెట్టుబడి పెట్టి కొత్త కొత్త కంపెనీలు ఇంగ్లాండ్లో స్థాపించారు అప్పుడు వస్తుత్పత్తి ఏమైంది పెరిగింది వస్తుత్పత్తి పెరిగింది అంటే ఇంగ్లాండ్ దేశములో ఉన్న ప్రజల అవసరాలు తీర్చడంతో పాటు వాళ్ళ మార్కెట్లో వస్తువులు ఎక్కువ ఉన్నాయి దెన్ ది మ్యానుఫ్యాక్చర్డ్ మోర్ అండ్ మోర్ గుడ్స్ దాన్ దేర్ నీడ్స్ వారి అవసరాల కన్నా ఎక్కువ వస్తువులు ఉత్పత్తి జరిగింది మరి ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికాడ పొలంలో 10 ఎకరాల్లో టమాటాలు పండించడం అనుకో అన్నీ మనం తినం ఓ 2 కిలోలో 3 కిలో ఉంటే సరిపోతాయి అనుకో మిగతా ఏం చేయాలి మార్కెట్కి తీసుకుపోయి అమ్ముకోవాలి మరి మంచెస్టర్ ఇంగ్లాండ్లో పరిశ్రమలో వస్తుత్పత్తి అయి ఆ దేశ ప్రజల అవసరాల కన్నా ఎక్కువ ఉత్పత్తి అయింది ఎక్కువ ఉత్పత్తి ఉండటం మూలంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో మార్కెట్లలో అమ్ముకోవాలి అని ఎవరనుకున్నారు ఇంగ్లాండ్ వారు అందులో భాగంగా ఏ దేశానికి వచ్చారు భారత్కి వచ్చారు వచ్చి ఏం చేయాలి వ్యాపారం చేయాలి మొదటగా ఏ వ్యాపారం సుగంధ ద్రవ్యం తర్వాత దేని మీద దృష్టి వస్త్ర వ్యాపారం భారత్కి వచ్చారు ఆ విధంగా నాయన పారిశ్రామిక విప్లవం ద్వారా భారత్కి వచ్చారు భారత్కి వస్తే భారతదేశంలో అప్పటికే చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి
స్వదేశీ సంస్థానాలు ఒక హైదరాబాద్ ఒక అయోధ్య ఒక జునాగఢ్ ఒక కాశ్మీర్ ఓ మైసూర్ ఓ మరాఠా అనేక చిన్న రాజ్యాలనై స్వతంత్రము నాటి కన్న ముందు 562 సంస్థానాలు భారతదేశంలోని మరి యూరోపియన్లు వస్తే ఈ రాజులు కుంటర వ్యాపారం చేస్తే ఊరుకోరు ఈ స్వదేశీ రాజుల వ్యాపారం డౌన్ అయ్యి వారి డ్యామినేషన్ పెరుగుతుంది బ్రిటిష్ వారిది లేదా ఇతర యూరోపియన్ అందువల్ల ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయింది ఘర్షణ వల్ల యుద్ధాలు జరిగి పై చేయి సాధించాడు బ్రిటిష్ వాడు పై చేయి సాధించాడు యుద్ధం చేయక తప్పదు యుద్ధం చేసి రాజ్యానికి వచ్చాడు వ్యాపారాన్ని వృద్ధి చేసుకున్నాడు డెవలప్ అయ్యాడు అలా రాజ్యాధికారానికి రావటాన్నే మనం సామ్రాజ్యవాదం అంటాం ఏమంటాం నాయన సామ్రాజ్యవాదం ఇంపీరియలిజం క్వశ్చన్ గతంలో గ్రూప్ 2 ఏపీలో అడిగిండు తెలంగాణ గ్రూప్ 1లో అడిగిండు చూడండి క్వశ్చన్ సామ్రాజ్యవాదానికి ప్రధానమైన కారణం ఏది వాట్ వాస్ ద రీజన్ టు ఇంపీరియలిజం అదర్వైజ్ సామ్రాజ్యవాదం మీన్స్ మెయిన్ రీజన్ భూస్వామ్య విధానం ల్యాండ్ లార్డ్ సిస్టమ్ అది ఏ విద్యార్థికి తెలియదు ఎవరు చెప్పరు కానీ అంత డెప్త్గా ఆలోచించాలి భూస్వామ్య విధానం వల్ల పెట్టుబడిదారులు అవిర్భవించారు పెట్టుబడిదారు విధానం వల్ల పారిశ్రామిక విప్లవం వచ్చి యంత్రాల ద్వారా వస్తుత్పత్తి జరిగింది అది చివరికి సామ్రాజ్యవాదం దారితీసింది వస్తువులు అమ్ముకోవడానికి ప్రపంచం మొత్తం ప్రయాణించిన బ్రిటిష్ వాడు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించిండు ఇతర దేశాల్లో రాజ్యాన్ని స్థాపించడం అదే సామ్రాజ్యవాదం ఈ ఎక్స్టెండెడ్ ఈస్ కింగ్డమ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ దట్ ఈస్ ఇంపీరియలిజం అంటే సామ్రాజ్యవాదం కన్నా ముందు ఏం జరిగింది పారిశ్రామిక దానికన్నా ముందు ఏముంది పెట్టుబడిదారు విధానం పెట్టుబడిదారులు ఉన్నారు వారి విధానము ఎందుకు వచ్చింది భూస్వామ్య విధానం అంటే భూస్వామ్య విధానం ప్రపంచానికి కారణమైన అట్లా తెలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అంటే ఒక అవగాహన సుగంధ ద్రవ్యాపారి వస్త్ర పరిశ్రమ మారినరు వస్త్రాల నుంచి రాజ్యాధికారం చేపట్టారు రాజ్యాధికారానికి కారణం ఏంటంటే భూస్వామ్య విధానం భూస్వామ్య విధానం ఉన్న పెట్టుబడిదారులు ఆవిర్భవించినరు యంత్రాల ద్వారా వస్తుత్పత్తి వచ్చి పరిశ్రమలు స్థాపించినరు పరిశ్రమల వస్తుత్పత్తి అయిన వస్తువులు అమ్ముకోవడానికి ఇతర ప్రాంతాల్లో రాజ్యాలను స్థాపించవలసి వచ్చింది అదే సామ్రాజ్యవాదం ఇండైరెక్ట్ క్వశ్చన్స్ సామ్రాజ్యవాదానికి ప్రధాన కారణం ఏంది ఆవిర్భవించడానికి భూస్వామ్య విధానం అంటే ఇట్లా క్వశ్చన్ అడుగుతున్నాయన కాబట్టి ఇంత డెప్త్గా చదివినప్పుడు మనకు అవగాహన వస్తుంది ఓకే స్టూడెంట్స్ మరి ఇట్లాంటివన్నీ కూడా అనేక రకాల టెక్నిక్లు అనేక రకాలుగా సబ్జెక్టును ఈజీగా చదివిన తర్వాత ఎట్లా గుర్తుంచుకోవాలి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుండు అడిగే విధానం ఎట్లా ఉంది అనేది మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ